హాయ్ అండి వెల్కమ్ తెలుగు వన్ న్యూస్ నేను రూపానాథ పిఠాపురంలో చేతులు ఎత్తేసిన వైసీపీ పవన్ కళ్యాణ్ రూట్ క్లియర్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం రాష్ట్రంలోనే హాట్ సీట్ గా మారింది పవన్ కళ్యాణ్ ఓటమి లక్ష్యంగా వైసీపీ వ్యూహాలు రచిస్తోంది ఎత్తులు వేస్తోంది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించడమే లక్ష్యంగా ఆ బాధ్యతలను ఎంపీ మిథున్ రెడ్డికి అప్పగించింది వైసీపీ అనుకూల సోషల్ మీడియా సంస్థలు పిఠాపురంలోనే తిష్టవేసి వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నాయి పిఠాపురంలో పవన్ కు ప్రత్యర్థిగా కాకినాడ ఎంపీ వంగ గీతను బరిలోకి దించిన జగన్ ఆమె విజయం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు కాపు సామాజిక వర్గానికి చెందిన వంగా గీత గతంలో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కూడా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓటమే లక్ష్యంగా పనిచేస్తున్నారు తాను స్వయంగా పోటీలో లేకపోయినా పవన్ కళ్యాణ్ పై విమర్శలు విసురులతో ఆయన చెలరేగిపోతున్నారు కాపు సంఘాల సమావేశాలలో పాల్గొంటూ ఆయన వైసీపీ విజయం కోసం పనిచేస్తున్నారు ఇలా అన్ని విధాలుగా వైసీపీ పిఠాపురాన్ని చుట్టేస్తున్నట్లు కనిపిస్తున్నా ఆ పార్టీ క్యాడర్లో లో మాత్రం గెలుపు సాధిస్తామన్న నమ్మకం కానీ విశ్వాసం కానీ కనిపించడం లేదు వంగ గీత ప్రచారం నామ్కే వాస్త జరుగుతోంది ఆమె తన ప్రచారానికి కనీస వ్యయం చేయడానికి కూడా పెద్దగా ఆసక్తి చూపడం లేదు దీంతో ఆమె తరపున ప్రచారంలో పెద్దగా కనిపించడం లేదు ఇక జగన్ ఓటమి అంటూ అధినేత ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన మిథున్ రెడ్డి మొదట్లో కొద్దిగా హడావిడి చేసిన ఇప్పుడు ఆయన పిఠాపురం నియోజకవర్గంలో పెద్దగా కనిపించడం లేదు సొంత నియోజకవర్గం రాజంపేటలో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న ఆయన పిఠాపురాన్ని గాలికి వదిలేసి తన విజయం కోసం రాజంపేటలోనే పని చేసుకుంటున్నారు దీంతో సమన్వయం లేకుండా పిఠాపురంలో వైసీపీ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది వంగా పార్టీ టికెట్ కేటాయించడంతో అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే పందం దొరబాబు పార్టీ కార్యక్రమాలకు ఉంటున్నారు జగన్ స్వయంగా ఆయనను తాడేపల్లికి పిలిపించుకొని మరి బుజ్జగించిన ఫలితం లేకపోయింది దొరబాబు అనుచరగణం అంతా జనసేన తరఫున సీరియస్ గా పనిచేస్తున్నారు స్వయంగా దొరబాబే వారిని జనసేనకు మద్దతుగా నిలవమని ఆదేశించారని వైసీపీ వర్గాలు అంటున్నాయి త్వరలో ఆయన కూడా జనసేన గూటికి చేరిన ఆశ్చర్యం లేదని అంటున్నారు ఇక జనసేన పిఠాపురం ఇన్ఛార్జ్ మాకినీడి శేషుకుమార్ వైసీపీ చేరారు దీంతో వైసీపీ సంబరాలు చేసుకుంది గత ఎన్నికలలో జనసేన తరఫున పోటీ చేసిన ఆమెకు ఇరవై ఎనిమిది వేల ఓట్లు వచ్చాయి అయితే గత ఎన్నికలలో ఓటమి తర్వాత శేషు కుమారి ఎన్నడూ పార్టీ కార్యక్రమాల్లో కానీ రాజకీయంగా గాని క్రియాశీలంగా వ్యవహరించింది లేదు ఇటీవల వైసీపీ గూటికి చేరిన తర్వాత ఆమె పూర్తిగా స్తబ్దుగా మారిపోయారు మొత్తం మీద దిశ దశ లేని ప్రచార వ్యూహాలతో సమన్వయ లోపంతో పిఠాపురంలో వైసీపీ ఎన్నికలకు ముందే చేతులెత్తేసినట్లుగా కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు ఇంకా క్లియర్ కట్ గా చెప్పాలంటే పిఠాపురంలో పవన్ కు రూట్ క్లియర్ అయిపోయినట్లేనని అంటున్నారు